రాజ్యసభ సభ్యులు నిజమే బాబు, నువ్వన్నా మాట్లాడి నన్ను మాట్లాడి అని చెప్పి మరి ఇంకా నువ్వు మాట్లాడి నేను మాట్లాడి ఉపయోగం అని చెప్పండి. ఇప్పుడు ఎలా కాదు, ఇప్పుడు ఎవరో ఒకళ్ళమే మాట్లాడితే సరిపోతుంది, నువ్వు నేను ఇద్దరం ఒకళ్ళం అది కాదు కదా. రాజ్యసభ సభ్యులు పెద్దలు సుజనా చౌదరి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, రాజధాని ప్రాంతం నుండి 29 గ్రామాల నుండి ఇక్కడికి ఇచ్చేసినటువంటి రైతు సోదర సోదరిమణులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నాకన్నా ముందు మాట్లాడినటువంటి పెద్దలు అందరూ కూడా అనేక విషయాలు చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత అప్పటి గత రాష్ట్ర ప్రభుత్వం రాజధాని ఎక్కడ కట్టాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి నిర్ణయం గుంటూరు జిల్లాలో కట్టాలి అని అన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో అనేక మంది అనేక మాటలు మాట్లాడినప్పటికీ కూడా రాజధాని గుంటూరు జిల్లాలో ఉండాలి అనేటువంటి దానికి నేను ఆ రోజున సమర్థించాను, స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. దానికి ఆ రోజున తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా ఆహ్వానించాం. ఏదైనా ఒక పని తప్పు చేస్తే, ప్రభుత్వం తప్పు చేస్తే తప్పు చేసిందని చెప్పడం, మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పడం, నిర్మోహమాటంగా చెప్పడం నాకున్నటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి అలవాటు, రాజీ లేని పోరాటం చేసేటువంటిది కూడా. ఆ ఉద్దేశంతోనే ఆ రోజున రాజధాని గుంటూరు జిల్లాలో కడతామని చెప్పేసి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి నేను ఆహ్వానించాను. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన పాదయాత్ర సందర్భంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు రాజధాని అనేటువంటిది అక్కడే ఉంటుంది, రాజధాని మార్చం, మంచి రాజధాని నిర్మాణాన్ని మేము అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పినట్టు గుర్తు నాకు కూడా ఆయన కూడా వచ్చినటువంటిది. కానీ మడమ తిప్పం వెనక్కి పోమని చెప్పి చెప్పుకునేటువంటి నాయకులు చెప్పిన మాటకి జరుగుతున్నటువంటి కార్యక్రమాలకి పూర్తిగా విరుద్ధంగా కనబడుతున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. గత 4 మాసాల్లో అనేక విషయాల్లో కూడా ఒక అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి వేస్తున్నటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. నేను కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా తీసుకుంటున్నటువంటి విధానమైనటువంటి నిర్ణయాల్లో ఈ ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుంది అనేటువంటి దానికి కూడా అనేక ఉత్తరాలు ముఖ్యమంత్రికి ఇప్పటికే రాసినటువంటి పరిస్థితి కూడా ఉంది. దాంట్లో భాగంగా మొట్టమొదటి ఉత్తరం నేను ఇక్కడ రాసింది, రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి దళితులకి అన్యాయం జరిగింది, గత ప్రభుత్వంలో కూడా నేను అనేక మార్లు ముఖ్యమంత్రికి ఉత్తరాలు రాశాను, అయినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఇప్పుడు మీరు వచ్చినప్పుడు తర్వాత నా దళితులకి న్యాయం చేయాలి అనేటువంటి మాట కూడా మొట్టమొదటి నేను రాసినటువంటి ఉత్తరం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి. దానికి ముఖ్యమంత్రి దగ్గర నుంచి సమాధానం వచ్చినటువంటి పరిస్థితి కూడా నాకు కనపడలా. కానీ నేను ఒక మాట చెప్పాను, ఈ ప్రభుత్వంలో ఆత్రం ఎక్కువ కనపడుతుంది కానీ పని తక్కువ కనపడుతుంది అనేటువంటి ఒక మాట. ప్రతి నిర్ణయానికి కూడా ఆత్రం కనపడుతుంది, ఆవేశం కనపడుతుంది, పని క్షేత్రస్థాయిలో పని జరిగేటువంటి పరిస్థితి కనపడట్లా. కానీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వంలో ఉన్నామనేటువంటి ఒక మాట మర్చిపోయి ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నాం అనేటువంటి ఒక భావనతో మాట్లాడుతున్నటువంటిది కూడా కనపడుతుంది, చూస్తూ ఉన్నాం మనం. ఎవరు మాట్లాడినా కూడా అవినీతి అనేటువంటిది ఒకటి చూపించి ఇళ్ళు కూడా అదేపాటు నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అనేక మార్లు నేను చెప్పాను కూడా, అదేం తేడా ఉన్నటువంటి పరిస్థితి కాదండి. కానీ అనేక మార్లు చెప్పాము, అవినీతి ఎక్కడ జరిగిందో, మీరు అధికారంలో ఉన్నారు, ప్రభుత్వంలో ఉన్నారు, అవినీతి జరిగిన చోట అవినీతి చేసిన వారిని మీరు శిక్షించకుండా, నిరూపించకుండా
ఎవరు ఆపారు మిమ్మల్ని, ఎవరు అడ్డుకుంటున్నారు? ఇవాళ మీరు అధికారంలో ఉండి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా ఇక్కడ నేను ప్రజావేదిక కూల్చినప్పుడు కూడా చెప్పాను, అదేదో చంద్రబాబు నాయుడు ఇంట్లో డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టలేదు, ప్రజల ధనం అది, ప్రజల ధనాన్ని సరే ఆయన వేస్ట్ చేశాడని చెప్పేసి నువ్వు చెప్తా ఉన్నప్పుడు నువ్వేం చేసావు? పగలగొట్టి కాలువలో పడేసావు. ఎవరు సొమ్మది? ప్రజల సొమ్మది. నీది కాదు, ఆయనది కాదు, ఎవరిది కాదు, మీ ఇద్దరిది కాదు. బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధి ఎవరైనా కూడా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ప్రజల ధనానికి కస్టోడియన్స్ తప్ప మీరు ఓనర్స్ కాదు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు నిర్ణయాలు తీసుకోవడానికి అధికారంలోకి రాగానే మీకు అధికారం ఇవ్వాల. ప్రజల మనసులు ఎరిగి ప్రజా సంక్షేమం కోసం, ప్రజల క్షేమం కోసం ప్రజలు నమ్మి ఓటిస్తారు. ప్రజలు నమ్మి ఓటిచ్చిన తర్వాత ఇది మా ఇష్టం, మా సొంతం, నా సొంతం అనుకుంటే ఇది నీ సొంతం ఇప్పుడు కాదు. నా సొంతం అనుకున్నటువంటి నిన్న చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పారు, రేపు మీకు కూడా అదే బాట పట్టించేటువంటి పరిస్థితి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పేసి మీరు చెప్తున్నారు. అవినీతి ఎక్కడ జరిగిందో నిరూపించడానికి మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు, ఎవరు ఆపారు? కానీ ఇవాళ 39,000 కోట్లకి ఇక్కడ టెండర్స్ పిలిచి ఇప్పటికి 9,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టి అనేక కార్యక్రమాలు మరి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. ఈ దీన్ని గాలికి వదిలేసి బాధ్యత రహితంగా మంత్రులు స్టేట్మెంట్లు ఇవ్వటం అనేటువంటిది మంచి పద్ధతి కాదు. ఉన్నాయో లేవో నీకేం తెలుసు, అట్లా కాదు. ఇప్పుడు ఇటువంటి ప్రధాన విషయంలో ఫీలర్స్ వదిలి ప్రజల్ని భయభ్రాంతులు చేయటం అనేటువంటిది ప్రభుత్వ బాధ్యత రాహిత్యం. బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి ముందుకొచ్చి ఇవాళ మీ రాజధాని విషయంలో ఏం చేయబోతున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పకుండా గాలికి వదిలేసి ఇంతమంది రైతుల్ని ఈ రోజున ఇళ్లలో ఉండాల్సినటువంటి వాళ్ళని బజార్ ఎక్కించి ఎండల్లో నించోబెట్టేటువంటి పరిస్థితి బాధ్యత కలిగినటువంటి ఏ రాజకీయ నాయకుడు కూడా మంచిది కాదు, క్షేమమైనటువంటి పరిస్థితి కాదు అనేటువంటిది చెప్తా ఉన్నాను. ఈ సందర్భంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రికి, మీరు ఈ విషయంలో మీరు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అంబిగ్యూటీని తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. రాజధాని మీరు ఏదైతే చెప్పారో ఎన్నికలకు ముందు ప్రజల ముందుకు వచ్చి రాజధానిని ఇక్కడి నుంచి మార్చమనే మాట అయితే చెప్పారో ఆ మాట మీద నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. మీరు కావాలంటే అభివృద్ధి వికేంద్రీకరణకి అందరూ సహకరిస్తారు, కానీ రాజధాని మాత్రం ఇక్కడి నుంచి కదిలించడానికి మాత్రం భారతీయ జనతా పార్టీ ఇష్టపడదు, ఒప్పుకోదు. మేము ఈ ప్రాంతంలో రైతుల తరఫున పోరాడటానికి భారతీయ జనతా పార్టీ మీతో ఉంటాం, ఉన్నాం. ఇంతకుముందు కూడా నేను చెప్పాను, ఇదే ఇప్పుడు చెప్పినప్పుడు కాదు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా చెప్పాను, రాజధాని ఇక్కడికి రావడం ఆహ్వానిస్తున్నామని. కృష్ణా జిల్లాలో బై ఎలక్షన్ వచ్చినప్పుడు అక్కడ కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు విభేదించినప్పుడు కూడా నేను చెప్పాను డయాస్ మీద రాజధాని నగరం గుంటూరులో తీసుకోవడం ఆహ్వానించదగినటువంటి విషయం అనేటువంటి ఒక మాట. దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి వెంటనే ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళనను తొలగించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ రాష్ట్రంలో తీసుకోవాల్సినటువంటి ప్రధాన నిర్ణయాలను పక్కన పెట్టి ఈ రోజున ఇసుక విషయంలో వచ్చేటప్పటికి కొన్ని లక్షల మంది ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాని గురించి కూడా ఏదైతే ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాల్ని బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి పక్కన పెట్టేసి అవసరం లేనటువంటి దాని మీద ఆత్రం ఎక్కువ చూపిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆత్రం పక్కన పెట్టి పరిపాలన అనేటువంటిది మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయంలో
ఇక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క భయాందోళనని తొలగించే విధంగా మరి ఆయన చెప్పాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ, రాజధాని నగరాన్ని ఇక్కడ నిర్మించే దాని విషయంలో భారతీయ జనతా పార్టీ మీతో ఉంటుందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.